దేవుడు సమాజానికి అర్థం కాలేదని ఒక మాటలో చెప్పాలి. ఎవరు అర్థం కావాలో ఈ సమాజానికి, ఆ దేవుడు అర్థం కాలేదు. ఆయన ఎవరో కాదు, కన్న తండ్రి. నీకు మీ నాన్న మీద, మనకు మన తండ్రుల మీద ఎంతో ప్రేమ. వాళ్ళు ఎంతో కాలం మనతో ఉండరు. మనం కొంత వయసు వచ్చేసరికి మనకి వాళ్ళు చచ్చిపోతారు. అలాగే మనం మన పిల్లలకు ఎంతో కాలం తోడుగా ఉండలేము. కొంత వయసు వచ్చేసరికి మనం చేస్తాం. అలాగే మనం నమ్ముకున్న భార్యలు వాళ్ళు కూడా చేస్తారు. అలాగే భార్యలు నమ్ముకున్న భర్తలు వాళ్ళు చేస్తారు. అన్నదమ్ములు చేస్తారు, అక్క చెల్లెళ్ళు చేస్తారు. ఎవరి త్రోవ వారిది, ఎవరు మట్టుకు వాళ్ళు పోతాం. కానీ మనకు తెలియనిది ఒక పరమరహస్యం బైబిల్లో ఉంది. పేతురు రాసిన పత్రికలో, మొదటి పత్రికలో మొదటి అధ్యాయం 24వ వచనం, బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీయండి. ఏంటా పరమరహస్యం అని మనం అనుకుంటే, అది విషితమై ఉన్నది, వ్రాయబడినది, తెలుసుకోవలసినది. మొదటి పేతురు 1 అధ్యాయం 24, సర్వ శరీరులు గడ్డిని పోలినవారు. వారి అందమంతా ఆ పచ్చని గడ్డికి, ఒక ఎర్రని పువ్వు, ఒక పసుపు రంగు పువ్వు, ఒక పింక్ రంగు పువ్వు, ఏదో రంగులో పువ్వు వస్తుంది గడ్డికి, గడ్డి పువ్వు అన్నారు దాన్ని. అది అందం. గడ్డి, గడ్డి కొన్న పువ్వు. మనం గడ్డి అయితే మన అందం పువ్వు. దాని ఆయుష్ కిందకి చెప్తున్నాడు చూడండి. దాని ఆయుష్, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది, గడ్డివాడును దాని పువ్వురాలును అన్నాడు. గడ్డి వాడుతుంది, పువ్వు రాలిపోతుంది. వయసులో మనం అంతా గ్లామరస్గా ఉంటాం. స్వీట్ 16 అంటారు. ఏమంటారండి, 16 ఏళ్ల వయసులో ఎలా ఉంటామంట, స్వీట్గా ఉంటాం. స్వీట్ అంటే తీయగాని కాదు, అందంగా ఉంటామని. స్వీట్గా ఉంటామంటే స్వీట్ 16 అట. చాలామంది సినిమా యాక్టర్లు రిటైర్ అయిపోయి సినిమాలు లేనప్పుడు అడ్వర్టైజ్మెంట్లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఈలోకి ఒకప్పుడు స్వీట్ 16, ఇప్పుడు బ్యాడ్ 30-40. ఒకప్పుడు స్వీట్ 16, ఇప్పుడు వెరీ బ్యాడ్ 40-45. ఏంటి బ్యాడ్? వారి అందం, వారి అందం. ఎంత లిప్స్టిక్ కొట్టినా ముడతలు పడిన పెదవులు, ముద్దెట్టుకోబుద్దేదో అసహించుకోబుద్దే వస్తుంది. పళ్ళు 16 ఏళ్ల వయసులో పెంగాణితో తలతల్లాడుతాయి, 45 ఏళ్ళు వస్తే కుక్క పొరలో పసుపు అయిపోతాయి. అంతేనా, 40 ఏళ్ళు దాటిన తర్వాత పెళ్ళి అయిపోద్ది. 16 ఏళ్ల వయసులో అంటే నా పళ్ళు ముత్యాల్లాగా ఉండాలి, అందరూ ఉండాలని ఓ రక్తం వచ్చినట్టు తవ్వుతారు పళ్ళు. అప్పుడు పెంగాణి బాగుంటుంది, పళ్ళ మీద పెంగాణి. 40 ఏళ్ళు దాటిన వాళ్ళు ఇప్పుడు మన చర్చిలో పళ్ళు ఇవ్వమనండి, పసుపు పళ్ళు. కుక్క పళ్ళు తోంది కదా, మొసలి పళ్ళు తోంది కదా, పులి పళ్ళు పళ్ళు తోంది కదా, సింహం పళ్ళు తోంది కదా,
కారెక్కిపోయి ఉంటాయి, పసుపుగా నల్లగా చారలు వచ్చేసి పళ్ళ నిండా. దగ్గరికి వచ్చి మాట్లాడితే కంపు. మరి స్వీట్ ఏంటి, స్వీట్ 16 అన్నారు, అప్పుడు స్వీట్ 16, ఇప్పుడు వెరీ బ్యాడ్ 40, కంపు 40. ఇదే నీ జీవితం, ఇదేనమ్మా నీ జీవితం, ఇదే రాజా మీ జీవితం. ఈ జీవితం కోసం ఎందుకయ్యా ఇన్ని ప్రయాస, ఈ ప్రాకులాట, ఈ తపన, ఈ ఆవేదన, ఎందుకు చెప్పండి? ఇవన్నీ నువ్వు గడ్డైతే నీ అందం ఒక పువ్వు, మనం గడ్డైతే మన అందం పువ్వు. ఆ పువ్వు గడ్డి పువ్వు ఈవేళ చిన్నగా పుట్టి రేపు కొంచెం పెద్దదిగా అయ్యా తర్వాత అవదు, మిగిలిన పువ్వు లాంటి పువ్వు కాదు ఇది. ఉదయాన్నే కనబడుతుంది, సాయంకాలం పువ్వు కనబడదు. ఏమైంది? రాలిపోయింది. రాలిపోతావు. ఏమన్నాడు దేవుడు మనల్ని? నువ్వు రాలిపోతావు. ఒక తల్లి అంటది, నువ్వు ఎప్పుడు రాలిపోతావు రా బాబు అంటది. నీ బుగ్గు ఎప్పుడు ఎత్తిపోయాలరా? శ్మశానంలో ఎత్తి శంభులో పట్టి గంగానదిలో పడేయాలి. అది ఎత్తిపోయడం అంటే నీ నీ బుగ్గు ఎత్తిపోయా అని తిడతాది. ఎప్పుడన్నా తిట్టి తిట్టి విన్నారా ఎవరైనా? ఎప్పుడైనా తిట్లు విన్నారా? తల్లి తిడుతుంది, చేయలేదండి పాపం, అమాయకంగా చూస్తున్నారు ఎవరో వినలేనట్టు. ఆ తిట్లు విన్న వాళ్ళు చేయొద్దండి. ఆడవాళ్ళు విన్నారు విన్నారు విన్నారు. అది ఒక మీకు తెలియదు ఏమని నేను చెప్పేస్తున్నాను ఏమని. మీ బుగ్గెత్తి పొయ్యా అంటే శ్మశానంలో నువ్వు కాలిన తర్వాత బొగ్గు ఒక ఇత్తడి చెంబులోనో దేంట్లో కంచు చెంబులోనో బట్టి దాని మీద ఒక గుడ్డ కట్టి పుణ్య నదులైన చెప్పుకునే గంగానది, గోదావరి, కృష్ణాలో కలుపుతారు. ఇందిరాగాంధీ బుగ్గి గంగానదిలో హెలికాప్టర్ మీద వెళ్ళి గంగానదిలోకి పోయి ఇస్తేశారు. ఎవరో సోనియా గాంధీ అత్తగారు, సోనియా గాంధీ అత్తగారిది కానీ సోనియా గాంధీ భర్త గారిది కానీ కాల్చేశారు, తగలెట్టారు. వెళ్ళినాయి తగలెట్టిన తర్వాత బుగ్గంతా తీరు, ఒక చెంబుడు బుగ్గెత్తుతారు, ఆ చెంబుడు బుగ్గి తీసుకెళ్ళి గంగానదిలో కలుపుతారు. నీ బుగ్గి ఎత్తిపోయా అది తిట్టు. నీ బుగ్గి ఎత్తిపోయా. ఇంకొక తిట్టేటి, నువ్వెప్పుడు రాలిపోతావో అన్నారు. ఆ తిట్టు ఎవరని విన్నారా? చేయొద్దండి. మీరు ఎప్పుడు నువ్వెప్పుడు రాలిపోతావో అంట తల్లి తిడుతుంది. నిజాలండి అవన్నీ. కానీ మనం అనుకుంటుంది మనం కోప్పడిపోతాం మన అమ్మ మీద, ఎందుకు ఇలా తిడుతుందని. మనమంతా ఎత్తి పారవేయబడేవాళ్ళం, రాలిపోయేవాళ్ళం, రెండు మనవే. చూడండి ఇప్పుడు అక్కడ కనబడతాయి మీకు. సర్వశరీరులు గడ్డిని పోలినవారు, సర్వశరీరులు. ఒబామ గడ్డి ఏదో గడ్డి కాదనుకోకండి, ఆడు ఇంకా చెత్తగడ్డి. మీకు అర్థమైందా? సోనియా గాంధీ ఏదో మహా మంచి గడ్డి అనుకోకండి. ఎందుకంటే ఇలా అంటున్నాను వీళ్ళని, వీళ్ళు ఎవరి కోసం పుట్టారో ఎవరి కోసం బ్రతుకుతున్నారో వాళ్ళకి తెలీదు. కోడి పుట్టింది, గుడ్డు పెట్టగానే చిన్నప్పుడు పొంగిపోయేవాడిని, అమ్మ గుడ్డు పెట్టింది కోడి అని. దేనికి గుడ్డు పెడితే నీకు సంతోషం? అట్టేసుకు తినడానికి. అది గుడ్డు పెట్టింది అని ఆనందం కాదు నీకు, నీకు గుడ్డు కూర వస్తుందని. కోడి పిల్ల చూడగానే ఆడుకుంటావు, ఏంటి నీ సందడి? సరిగ్గా అరకోడయ్యేసరికి కోసేయటానికి. అవునా? అవి ఎందుకు పుట్టాయో నువ్వు తెలుసుగా, అవి ఎందుకు పుట్టాయో నువ్వు తెలుసా? మరి నువ్వెందుకు పుట్టావమ్మా చిట్టి కన్నా, నువ్వెందుకు పుట్టావు చెప్పు. అల్లెలు యాలెలు 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 యాలెలు. ఎందుకు ఇది ఈ సోదే సోదే ఎందుకు? మీ ఆయన చూడగానే అల్లెలు యాలెలు యాలెలు నోర్మై అనబెట్టాడు. మనిషికి దేవుడు అర్థం కాలేదు, అర్థం అవ్వాలి. అర్థమైతే ఏం చేయాలో తెలుసా? నీ భర్త నీకు అర్థమైతే ఏం చేస్తావు? మంచి భోజనం పెడతావు, ఆయన బట్టలు అతుకుతావు, ఇస్త్రీ చేస్తావు, ఆయన షూ పాలిష్ చేస్తావు, ఆయనకి మంచి కాఫీ ఇస్తావు. ఆయన టేస్ట్ ఏంటో నీకు తెలుసు కదా,
నీ బాయికి ఈ టేస్ట్ ఉంది, నీ పిల్లలకి ఈ టేస్ట్ ఉంది, నీ భర్తకి ఈ టేస్ట్ ఉంది, మరి దేవునికి ఏ టేస్ట్ ఉందో మరి ఎప్పుడైనా ఆలోచించారా చెప్పండి? ఎవరైనా ఏ పనికి మాలిన దొంగ పాస్టర్ అయినా ప్రపంచంలో దేవునిది టేస్ట్ అని ఎవడైనా చెప్పాడా? ఈడి టేస్ట్లు అని అడుగుతాడు మోకాలేసి. కారు కావాలి తండ్రి, మేడ కావాలి తండ్రి, పొలం కావాలి తండ్రి. నేను ఇజ్రాయెల్లో ఒక ఆమెతో మాట్లాడుతున్నాను, ఇజ్రాయెల్ నుంచి మాట్లాడుతున్నాను. ఆమె భర్తని విడిచిపెట్టిన తర్వాత ఒకే కూతురు, ఒక పాస్టర్ వచ్చాడట, అమ్మ నాతో వచ్చాయి, మనం కేరళ వెళ్ళి సువార్త చేద్దాం. ఏ ఎక్కడుంటే పట్టుకుంటారనా, ఎక్కడుంటే పాస్టర్తో పారిపోయావనా, ఎక్కడుంటే దొంగ పాస్టర్ ఎత్తుకెళ్ళిపోయాడనా, ఎక్కడికి తీసుకెళ్ళిపోతారట? చూసావా వాడిది ఏమి టేస్ట్, వాడిది ఏమి టేస్ట్ అండి, ఎత్తుకుపోయే టేస్ట్. ఇన్ని టేస్ట్లు చూసావే ప్రపంచంలో. ఏమండి పిల్లకి అలడగా ఉన్నేశారంటే అది దాని టేస్ట్ అండి, ఏది ఇచ్చినా వేసుకోదు. పసి పిల్ల టేస్ట్ తెలుసు నీకు, పంది పిల్ల టేస్ట్ తెలుసు నీకు, తెలీదా? నాటు పంది ఎలాగుంటుందో తెలుసు, సెం పంది ఎలాగుంటుందో తెలుసు, అడవి పంది ఎలాగుంటుందో తెలుసు, ఫారం కోడ్ ఎలాగుంటుందో తెలుసు, బ్రాయిల్డ్ కోడ్ ఎలాగుంటుందో తెలుసు. అబ్బా ఏటి టేస్ట్ నాటు కోడ్ అంటే టేస్ట్. పశువుల టేస్ట్లు, పక్షుల టేస్ట్లు, మనుషుల టేస్ట్లు ఎరిగిన ఈ నరుడు, ఈ క్రూరుడు ఏ రోజైనా దేవునికి ఏం టేస్ట్ ఉందో చూసాడా? ఆయన టేస్ట్ ఎవడండి చెప్తాడు? ఇది ఎవడ చెప్తాడు ఇలాంటివన్నీ? వీడు టేస్ట్ చెప్తాడు. ప్రార్థన చేసుకున్నాక అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి, మా ఆయనకు ఉద్యోగం లేదు ప్రభా, ఉద్యోగం ఇచ్చే తండ్రి, నాకు పిల్లలు లేదు ప్రభా, నా కడుపు బాగా పండించే యూరియా వేసి, నీ కడుపు పండాలి, మీ ఆయనకు ఉద్యోగం రావాలి, మీరేమో ఎక్కడికో పోయి అడుగు తినాలి, ఇవన్నీ నీ అవసరాలన్నీ దేవుని అడుగుతున్నావే. ఏ రోజైనా దేవుని అవసరత ఏదో అని ఏ ఒక్కడైనా 680 కోట్ల మంది ఉన్న ప్రపంచ జనాభాలో ఏ దరిద్రుడైనా దేవాన్ని టేస్ట్ ఏంటి అని అడుగుతున్నాడా? అడగడండి. దేవుడంటే వీడికి ఒక లెక్క, దేవుడంటే వీడికి ఒక లెక్క అండి. ఆ దిక్కు మళ్ళీ అడుక్కుతున్న పాస్టర్ ఉంటాడే సంఘంలో, ఆడి టేస్ట్ అడుగుతాడు అమ్మ. ఈ ఎవరు ఎవరింట్లో నుంచి అయితే తిండి బాగా వస్తుందో, ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళ వెంటే పడతారు వీళ్ళు అడుక్కోవడానికి. దొంగలు వెళ్తారండి పాస్టర్లో. మొన్న కుర్చీలో కూర్చున్నానండి బయట కింద సెల్లార్లో, ఒకరోడు వచ్చాడు అనిపే చౌదరి టారులో వచ్చుంటాడేమో మరి ఫ్లోర్లో ఎక్కడ కూర్చున్నాడో తెలియదు. అయ్యా మా దారిలో వండి, నేను ఒక మా నాన్నగారు చనిపోయిన తర్వాత డబ్బు వచ్చి ఒక చిన్న స్థలం కొనుక్కున్నానండి ఆరులోవలో. ఈలోగా మా పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకున్నాను వెళ్ళానండి. అయ్యా స్థలం కొనుక్కోవచ్చు కొనుక్కోవచ్చు అని అడిగానండి. చీచి అది ఎందుకుంటున్నాను ఆయన, ఈ దొంగలు ఎలాటోళ్ళు అంటండి, గొర్రెలు ఉన్నాయి కదా సంఘాల్లో ఉన్న గొర్రెలు, గొర్రెలు అంటే పశువులు, బకరగాళ్ళు అంటాడు. అందుకే మధ్య కొత్తగా వచ్చింది డైలాగు, బకరగాళ్ళు. బక్రీద్ అంటే గొర్రె పండగ, ఇస్లాములు పండుగ వదిస్తారు. ఈ బకరగాళ్ళు ఆ చర్చికి వెళ్ళి ఆ పాస్టర్లు పట్టుకొని నాగుతుంటారు ఈ దరిద్రులు అందరూ వెళ్ళి. వీడు కూడా అందులో ఒకడు కనుక వెళ్ళాడు. పై గారు మరి 200,000 చెప్తున్నాడు ఆ ల్యాండ్, మరి నన్ను కొనుక్కోమంటారని అడిగితే చీచి ఎందుకుంటున్నావును ఆయన వద్దు. ఈ రాత్రికి నేను దేవుడితో మాట్లాడి కొనాల వద్దని డిసైడ్ చేస్తాను అన్నాడు. అప్పుడేమో ఈయన ఊరుకొని వెళ్ళిపోయాడు. దర్శనం వచ్చిందా ఇంకా రాలేదు, దర్శనం వచ్చిందా ఇంకా రాలేదు, దర్శనం వచ్చిందా వచ్చేసింది దర్శనం. ఏమని వద్దని అయ్యగారు చెప్తారు కదండి, దేవుడు చెప్పిన మాట బైబిల్లో ఏమి రాశారు, ఈ దొంగ సన్నాసులకు అర్థం కాదండి, ఈ సంఘంలో ఉన్న వాళ్ళకి అర్థం కాదండి, సంఘాల్లో ఉంటారు చూసే వీళ్ళకి అర్థం కాదు. అయ్యగారు ఏం చెప్తే అది, ఆడ పెద్ద దొంగ అనే సంగతి వీళ్ళకి తెలియాలంటే బైబిల్ వీళ్ళకి తెలియాలి. వీళ్ళకి బైబిల్ తెలిసి వీళ్ళు బైబిల్ చదవరు. ఇలా టేస్ట్ లేదు దీని మీద, బేతాళ కథల మీద టేస్ట్ ఉంది, వంట పుస్తకం మీద టేస్ట్ ఉంది, బిర్యానీ ఎలా చేయాలో టీవీలో చెప్తే దాని మీద టేస్ట్ ఉంది, కానీ దేవుని వాక్యం విని ఆ టేస్ట్ ఎటు తెలుసుకుందామనే టేస్ట్ లేదు.
ఈ బకరగాళ్ళు వీళ్ళందుకు ఊరుకుంటూ ఊరుకుంటారు. ఈ లోకై కుర్రోడు ఆ తావంట వెళ్తున్నాడు కొన్ని రోజుల తర్వాత. ఆ ల్యాండ్ కలైన ల్యాండ్ కలిగిన ఆయన వచ్చాడు, ఈయన కలిశాడట. అప్పుడు ఈయన అడిగాడట, ఏమండి ఆ ల్యాండ్ కొనొద్దనేసారండి మా అయ్యగారు అనగానే, మీ అయ్యగారు కొనొద్దన్నారా అన్నాడట. ఏం అలగడుగుతున్నారా అని అడిగాడట ఆ స్థలం మీద ఆయన్ని. మీ అయ్యగారే కొనుక్కున్నారయ్యా 230,000కి? మీ అయ్యగారే 230,000 కొనుక్కున్నారు? అమ్మ ఎంత దొంగండి పాస్టర్. ఆ కుర్రోడు పేరు చౌదరి, మాటమాటికి ఫోన్ చేసేవాడు మాకు. ఎంత మోసం అయ్యగారు అన్నాడు. మరి నన్నేం చేయమంటావు అన్నాను. నన్నేం చేయమంటావు, లక్కీ నీ 200,000 దక్కాయి, లక్కీ నీకు 200,000 దక్కాయి, మా దగ్గర ఒకడు ఉన్నాడని చెప్పాను. ఆడు ఆర్లావలో నుంచి వచ్చాడు, ఆడు సెల్లార్లో పెద్దగడి దగ్గర కూర్చుంటాడు, వాడి పేరు దేవుడు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు ఇమానియల్. వాడి పేరు కింద ఉంటాడు, ఇక సెల్లార్లో కూర్చొని పొంగిపోతున్నాడు విని. వాడికి ఒక పాస్టర్డు ఆర్లావలో, ఎందుకంటే ఈ మధ్యన ఎలాగుండాలంటే ఆర్ఎంపీ డాక్టర్లు, నాటు వైద్యులు, భూత వైద్యులు తయారయ్యారు బోధకులు అందరూ. ఎవరికి బైబిల్ రాదు? ఏమండి ఫ్యామిలీ డాక్టర్లు తయారైపోయారు. ఒక సంఘానికి ఒక 20 ఉంటే 20 ఎక్కడికి వెళ్ళరు? ఆడి దగ్గరికి వెళ్తారు, ఆడితోనే తరించుకుంటారు, ఆడికి సమస్తాన్ని దార్పోసేస్తారు. ఇంకో దగ్గరికి వెళ్ళకండి, పిడి సుందరం మంచిది కాదు, దెయ్యం బాధ అది. వాడున్నాడండి, వాడు పాపం ఆరులవల స్థలం కొనుక్కోవాలని 20,000 దాచుకున్నాడండి. మీరు వెళ్ళేటప్పుడు గేట్ దగ్గర ఆడిని పరామర్శించి అడిగి వెళ్ళండి, మీకు అనుమానం అయితే. 20,000 దాచుకున్నాడు వాడు. ఈలోకి ఇటు దాచుకున్నాడన్న సంగతి ఈడికి తెలిసిపోయింది పాస్టర్కి. ఈడు దాచుకున్నాడు అన్న సంగతి పాస్టర్కి తెలిసిపోయి, ఆయన ఇమానియల్ దేవాలయాన్ని కట్టాలనుకుంటున్నాను పాపం. ఇడు గొర్రె బక్రా కడగ తీడు, ఆడబక్రా మగ బక్రా, ఈ బక్రా కాడు. ఆశ్చర్యంగా చూశాడు, దేవాలయాన్ని కట్టాలనుకుంటున్నాను ఆయన, నువ్వేమని ఇవ్వా అనగానే ఈ టక్కనే నా దగ్గర 20,000 ఉన్నాయి ఇచ్చే అన్నాడు. ఆడు తీసుకొని ఇల్లు కట్టుకున్నాడు. ఈడికి ఇల్లు లేకుండా రోడ్డుని పడ్డాడు. అప్పుడు చెడిపోయిన తర్వాత పోలీస్ స్టేషన్కి వస్తారు ఇల్లు. నేనేమన్నా కమిషనర్ ఆ పోలీస్, ఈ దొంగ మీద వాళ్ళందరి దగ్గర దోపిడీ అయిపోయిన తర్వాత తిరిగి 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 ఎక్కడికి వెళ్తారు దోషించుకోవటమే అయ్యా. నేను ఇలా దోపిడీకి గురయ్యాను, పోయింది రా నీ శీలం చెడిపోయింది, సరేలే నేను వైద్యం చేస్తాను కూర్చో, నీకు ఎయిడ్స్ అంటుకుందో క్యాన్సర్ అంటుకుందో నేను చూసుకుంటాను, వైద్యం చేస్తానులే. ఇజ్రాయెల్ నుంచి మాట్లాడుతూ, ప్రపంచంలో మీలాంటి ఈ ప్రసంగాన్ని నేను ఎప్పుడు ఎక్కడ వినలేదని ఒక పాఠం రాసేసింది ఆవిడ నా మీద. ఆ పాఠం చదివేసరికి నా గోప గుయ్యం అనిపోయింది, ఎందుకంటే సెల్ల సోదరి పెట్టుకోవడం సామాన్యమైన సంగతి, సెల్ల వేడెక్కిపోతుందో పక్క నుంచి చెవు కాలిపోతుంది. కానీ ఆవిడ పాఠం అంతా విన్నాను, ఆవిడ జీవితం అంతా రాసింది పాఠం, ఆ పాఠంలో ఎలా దోపిడీకి గురైందో రాసింది. ఆలోచించండి, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఏనైనా మొదటి పేతురు 1:24 అందులో దొంగ బోధకుల గురించి జాగ్రత్తగా ఉండండి. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరి గురించి చెప్తున్నాను చూడండి, అందరూ మీ వీధిలో ఉన్న పాస్టర్ని నమ్మకండి, ఆడు ఒక పెద్ద దొంగ, దోపిడి దొంగడు. ఈ స్థలం పిడిసిన తర్వాత అండి మీరు కూర్చున్నది, ఇన్ని ఫ్లోర్లు కట్టాలండి మీకోసం కట్టాలి. మరి ఆ పక్కన ఉన్నామండి సందులో మేము, ఆ చిన్న గదుల్లో ఉన్నాం. మేమే పెద్ద గదుల్లో ఉండి సెల్లారోడు గుడి పెడితే చాలదా? అవసరమైతే మేము గుడిసెలోనైనా ఉంటాం, దేవుని కోసమే మొత్తం అంతా ఇవ్వాలి. ఈరోజు మళ్ళీ పిడిసిందరో 10 కోట్ల రూపాయల బిల్డింగ్ కడుతున్నాడు అండి. ఎవరిని అడుక్కోడు, సింహం కదా ఇది, ఎవరికి తల దించదు, కడతాడు. ఎందుకంటే నా తండ్రి ఎవరు అనుకుంటున్నారు? లాజరస్ గారు కాదు, సృష్టికర్త.
క్రియేటర్. కడతాడు కనుక, కడతాడు. దేవుని పిల్లలారా, చూడండి వాక్యం అర్థం చేసుకోండి. లోకంలో ఏముంటుందని ఈ బాధ అంతా, లోకంలో ఏముంటుందని ప్రయాణిస్తున్నావు ఈ లోకంలో? ఏం దొరుకుతుందని దినాలని గడుపుతున్నావు? ఏం మిగులుతుందని దినాలని గడుపుతున్నావు? పోతావు, పోతావు, నువ్వు పోతావు. సర్వ శరీరులు గడ్డిని పోలినవారు, చాలీ మాట గడ్డే, మనం గడ్డే, గడ్డే. అవును రా, నువ్వు గడ్డి అంటున్నాడు దేవుడు. గడ్డికి సోకి ఎందుకండి? మమ్మ చిన్నప్పుడు అనేదండి ఆ సామెత నాకు చాలా ఇష్టం. ఒరే నాయనా, ఒరే నాయనా, గడ్డిని తిన్న గొడ్డు చస్తుంది కానీ గడ్డి చావదురా అన్నది. మళ్ళా చెప్పన్నాను, గడ్డిని తిన్న గొడ్డు చస్తుంది కానీ గడ్డి చావదు. అవునా? శుభ్రంగా తినేస్తాయి పశువులు, మళ్ళా లేచిపోద్ది గడ్డి. కొండంత పచ్చగా ఉంటుంది గడ్డితో, ఎండాకాలం అంతా ఎండిపోద్ది, వర్షం పడగానే పచ్చని గడ్డి. ఈ గడ్డిని తిన్న గొడ్డు చస్తుందేమో కానీ గడ్డి చావదు నాయన అంది. అవును, గడ్డి, మనం గడ్డి, మనకు చావులేదు బిడ్డ. అలాగని స్వర్గానికి పోవు బిడ్డ, నువ్వు నరకానికి పోవలసిన గడ్డి, నరకానికి పోవలసిన గడ్డి, మండించవలసిన గడ్డి, తగలబెట్టవలసిన గడ్డి. ఎంతకాలం? క్షణాల్లో కాలిపోయేది ఈ గడ్డి, ఎన్నటికీ కాలి బూడిది కానీ మనమనే గడ్డి. నరకం, నరకం, ఈ గడ్డి ఆరిపోదు, ఈ గడ్డి బూడిదవ్వదు. నరకమున వారి పురుగు చావదు, నరకమున వారి పురుగు చావదు. 9:48 మార్కు సువార్త. నరకమున వారి పురుగు చావదు, గడ్డి అగ్ని ఆరదు. ఉందో చూడండి అక్కడ, నరకమున ఈ గడ్డి మండిపోయి బూడిద కాదు, మండుతుంది కానీ చావదు. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. అలాంటి గడ్డిలాంటి మన బ్రతుకును ఎంత అందంగా చిత్రీకరించుకున్నావయ్యా పువ్వు. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి వాడును, దాని పువ్వు రాలును. అయితే ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలుచును. దేవుని మాటలు రుచి చూచావా? అవి ఎప్పుడు నిలబడతాయి, నిన్ను నిలబెడతాయి. దేవుని మాటలు వింటే అవి శాశ్వతమైనవి, అవి నిన్ను నిలబెడతాయి. దేవుని మాటలు వినకపోతే నువ్వు రాలిపోతావు, నీ అందం రాలిపోతాయి. చాలామంది ఆడవాళ్ళు వస్తుంటారని చెప్తుంటారు వాళ్ళ బాధలన్నీ తండ్రిగా. అయ్యమ్మా, ఆయన పెళ్లి చేసుకున్నాడు, ఇద్దరు బిడ్డలు కన్నాడు, తర్వాత నన్ను విడిచిపెట్టేశాడు. అప్పుడు నేను ఆమెలో స్వీట్ 16లో ఉన్నప్పుడు ఎలాగుండేదో ఆలోచిస్తాను, స్కెచ్ చేస్తాను. అప్పుడు నూనె, చక్కటి బొగ్గలు, చక్కటి గొంతు, చక్కటి ముక్కు. ముసలైపోయిన చెట్టు ముక్కు సగానికి పడిపోయి ఉంటుంది, మూతి ఎలబడిపోయి ఉంటుంది, బొగ్గలు లాగేసి ఉంటాయి. అవునా? గడ్డం లోపలికి పోద్ది. ముసలైపోగానే చూడండి, ఒకసారి మీరు అద్దం ముందు ఊహించుకోండి. మీ నేను 50 ఏళ్ళ బొమ్మ గీసుకోండి మీరు. కంప్యూటర్ వచ్చింది కదా, గీసుకుంటే మీ అసలు ఓటం కనబడుతుంది. కనుక ముందు ఎందుకు పెళ్ళాడాడు? స్వీట్ 16. ఆ తర్వాత స్వీట్గా వాడాడు నిన్ను. వాడుతుంటే ఏమవుద్ది? గిన్నె తోమి 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 అయిపోద్ది, గిన్నె అరిగిపోద్ది గీతలో. ఆ తర్వాత ఎక్కడో రంధ్రాలు పడతాయి, రంధ్రాలు పడితే గిన్నె ఏం చేస్తావు? చారేసుకుంటే కారిపోతుంది, మజ్జిగ వేసుకుంటే కారిపోతుంది. గిన్నె ఏం చేస్తావు? ఇనప సామాన్లు కొంటాం అని. బాబు వాగు, ఇసివే ఏటట్టున్నా ఇసివే అని అంటాం. ఒకడు తిరుగుతున్నాడు, పకీర్ ఆడే ఆడే పకీర్, పాత సామాన్లు కొనుక్కునే పకీర్, ఎవరిని మృంగుతున్నా అని
ఎవరిని మృంగుదునా అని వెదకొచ్చు. ఈ స్టీల్ కంచాల కోసం తిరుగుతున్నాడు, ఎవరింట్లో ఉన్నాడు తెలిసిపోద్ది. అందులో మా దగ్గర ఈ కన్స్ట్రక్షన్ మొదలుపెట్టిన కాడి నుంచి అని మీరు నంబరు కనుక జోకు. పాత సామాన్లు కొన్నోళ్ళు, ప్లాస్టిక్ సామాన్లు కొన్నోళ్ళు, ఇనప సామాన్లు కొన్నోళ్ళు మా దగ్గర బండి నిలబెట్టి మరి చెప్తున్నారండి. ఎందుకు నిలబెట్టారు? ఎవరింటి దగ్గర నిలబెట్టలేని ఈ బండి మా ఎదురుగుండా ఎందుకు నిలబెట్టి 10 సార్లు ప్రకటన ఇస్తున్నారు? మా ఇక్కడ ప్లాస్టిక్ సామాన్లు దొంగ ఒకడు ఉన్నాడు, ఇనప సామాన్లు దొంగ ఒకడు ఉన్నాడు. నేను బయట ఉండటం వల్ల సామాన్లు ఇవ్వటం లేదు వాళ్ళు. వీళ్ళు ఎప్పుడు వస్తారా అని ఆడు పిలుస్తున్నాడు. నేనైనా బండి ఒడికి తెలీదు. కనుక సాతాను తిరుగుతున్నాడు మీకోసం. 5వ అధ్యాయం మొదటి పేతురు మహానుభావుడు ముసలాడండి. ఎంత చక్కని పుస్తకం రాశాడండి. మొదటి 2 పత్రికలు రాశాడండి. అద్భుతం అండి. మొదటి పేతురు 2వ పేతురు అన్నీ అంతేనండి అనుకోండి. పరిశుద్ధాత్మదేవుడు ప్రేరణతో రాయబడింది మహాజ్ఞానం. ఏమంటే 5వ అధ్యాయం 8వ వచనం నిబ్బరమైన, మొదటి పేతురు 5వ అధ్యాయం 8వ వచనం నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలే ఎవరిని మృంగుతున్నా అని వెతకచూ తిరుగుచున్నాడు. ఒకవేళ నువ్వు ఎక్కడ వంటగదిలో బాత్రూంలో ఉన్నావేమో అని బండి నిలబెట్టాడు. అక్కడ పాత సామాన్లు కొంటాం. మీ ఇంట్లో పనికిరాని పక్కన పడవేసిన మీకు అవసరము లేని ఏ సామాన్లున్నా అబ్బా, అవి రాగి వస్తువులు కానీ, ఇతర వస్తువులు కానీ, ఇనప వస్తువులు కానీ, మీకు దేవునికి పనికిరాని వాళ్ళ మీరంతా చెప్పండి రా. దేవునికి పనికిరాని వాళ్ళని ఎలా తెలుసుకోగలరు తెలుసా? మీరు దేవుని కోసం ఏ పని చేయరు కనుక. నీవు దేవుని కోసం ఎందుకు పనికిరావు? ఏం పనికి వస్తున్నావు దేవునికి? నీ సంపాదనంతా దేవునికి ఇచ్చి ఈ మహాజ్ఞానాన్ని నేర్చుకోవడానికి వస్తున్నావా నువ్వు? లేదు. పోని ఊరకనే ఈ మహాజ్ఞానాన్ని బోధిస్తే వచ్చి కూర్చుంటావా నువ్వు? కూర్చోవు. నీ పిల్లలు దేవునికి ఇస్తావా? ఇవ్వవు. నువ్వు దేవుని కొరకు ఏమైనా ప్రయాసపడతావా? పాడవు. నువ్వు, నీ పిల్లలు, నీ కుటుంబము, నీ తరతరాలు, నీ గర్భాన పుట్టినవాడు ఏ ఒక్కడైనా దేవునికి పనికొచ్చాడా చెప్పండి? చెప్పండి. నీ జీవితం అర్థమైన తర్వాత నువ్వు మారకపోతే ఎందుకు చెప్పిక? యెషయా గ్రంథం 40వ అధ్యాయం 6-8 చదవండి. ఆలకించుడి యెషయా గ్రంథం 40వ అధ్యాయం 6-8 ఆలకించుడి, ప్రకటించుమని నాకు ఆజ్ఞ వచ్చింది పైనుంచి. ఏమని? నేనేమి ప్రకటించాలి మహానుభావాని? మరి ఒకడు అడుగుచున్నాడు. చెప్పు ఈ మాట చెప్పు. సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు, వారి అందమంతయు అడవిలో పుట్టిన పువ్వు లాంటిది. యెహోవా దేవుడు సృష్టికర్త తన ఊపిరి గాలి దాని మీద ఊదగా గడ్డి ఎండిపోతుంది, పువ్వు రాలిపోతుంది. నిశ్చయముగా ఈ ప్రపంచ ప్రజలంతా గడ్డి. ఆ గడ్డి ఒకరోజు ఎండిపోతుంది, దాని పువ్వు వాడిపోతుంది. అయితే దేవుని వాక్యమే నిత్యము నిలబడుతుంది. నిత్యము నిలబడిన వాక్యాన్ని పట్టుకుంటావా? గడ్డిని పోలిన మానవా అని దేవుడు అడుగుతున్నాడు. ఓ మనిషి, నువ్వు నిత్యము నిలబడాలంటే వాక్యాన్ని పట్టుకోవాలి. ఎక్కుతుందా తలకి వాక్యం? ఎక్కుతుందా? ఒక సినిమా ఎక్కినట్టు ఎక్కదు. నువ్వు చదువుకున్న పాఠ్యపుస్తకంలో ఉన్న పాఠం ఎక్కినట్టు నీ బుర్రకి ఎక్కదు. నీ ప్రియురాలు చేసిన ఫోన్ SMS ఎక్కినట్టుగా నీకు ఎక్కదు. దేవుని వాక్యం వింటావా నువ్వు? మంచి మాటలు వింటావా? విన్నావు, తలకెక్కదు. నిన్న ఒక ఆమెకి నలుగురు చెప్పామండి. ఒక నలుగురు 4 పక్కలకు వచ్చిన ఆమెకి చెప్పి మా గొంతు ఎండిపోయింది, కానీ ఆమె మారలేదండి, వెళ్ళిపోయింది. పొండ్రా మీతో మాకేంటని వెళ్ళిపోయిందండి. ఎక్కదండి. శాశ్వతము నిలిచే వాక్యాన్ని నువ్వు పట్టుకోవాలి.
యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 10వ వచనం 11వ వచనం చూడండి ప్రియులారా. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 10:11 వచనాలు. సూర్యుడు ఉదయిస్తాడు, వడగాలి కొడుతుంది, గడ్డిని మార్చివేస్తుంది, దాని పువ్వు రాలిపోతుంది, దాని స్వరూప సౌందర్యము నశించను. ఏంటి నిరూపం? ఏంటి నిరూపం? నిలబడుతుందా నిరూపం? ఒకరోజు కళ్ళు కనబడక పళ్ళు పాసెక్కి ముక్కు వంగి ఒళ్ళు వంగి నడువు వంగి వెన్నుపూస వంగి ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళినా పనికి రాని నీ బ్రతుకు వంగిపోతుంది. వంగిపోయే నీ భవిష్యత్తు బ్రతుకును చూడు, కురుంగిపోయే నీ భవిష్యత్తు బ్రతుకును చూడు. ఇప్పటికైనా నీ మనస్సుకు తెచ్చుకో ఈ వాక్యాన్ని. నువ్వు వచ్చింది నీ భర్త కోసం కాదు చిట్టి తల్లి, నువ్వు పుట్టింది ప్రేయసి కోసం కాదు రా చిట్టి కన్నా, నువ్వు పుట్టింది తల్లిదండ్రులకు తెల్లవాళ్ళకి దండం పెట్టడానికి కాదురా బాబు. మా జాన్సన్ మంచి పాట రాశాడండి, రేపు హైదరాబాద్లో హైలైట్ చేద్దాం అనుకున్నాడు. అదే ప్రసంగం హైదరాబాద్ సనత్ నగర్ గ్రౌండ్ సికింద్రాబాద్ పబ్లిక్ మీటింగ్స్. తల్లా తండ్రా గురువా, ఎవర్రా నీకు, ఎవరు నీకున్నారు? తల్లుందా తండ్రా? మాతృదేవో భవ అంటే అర్థమేంటి? తల్లే దైవం, మా అమ్మ మాటే మాట నాకు. మాతృదేవో భవ, మరొకటి అంటాడు పితృదేవో భవ. మా నాన్న మా అమ్మ దగ్గరికి వెళ్ళకపోతే నేను ఎలాగ వస్తానరా, కనుక నెంబర్ 1 పితృదేవో భవ అని ఒకడు అంటాడు. ఒకడు అంటాడు అమ్మ నాన్న నన్ను ఎందుకు పడేశారో కన్నారో తెలియదు కానీ ఆచార్య దేవోభవ అన్నాడు. గురువు దేవుడు, తండ్రి దేవుడు, అమ్మ దేవత, మరి నిన్ను పుట్టించున్నాడు ఎవడు? పకీరా. సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేస్తుంది, దాని పువ్వు రాలిపోతుంది, దాని స్వరూప సౌందర్యమే నశించిపోతుంది. దేన్ని నమ్ముకుంటున్నావు? లోకాన్నా, డబ్బునా, తల్లినా, తండ్రినా, గురువునా, అందాలనా? వద్దు, మోసపోతున్నావు. నీ మనోనేత్రాలు గురుడితనం కలిగించింది. అది మహాజ్ఞానాన్ని తెలుసుకోవటానికి నేర్చుకోవటానికి నిన్ను రానివ్వటం లేదు. నువ్వెక్కడ దేవుడు అయిపోతావు అని, నువ్వెక్కడ దేవతగా మారిపోతావు అని ఈ సమాజం, ఈ దుష్ట శక్తి, ఈ చుట్టూ ఉన్న వ్యవస్థ పాడైపోతుంది, చెడిపోతుంది. తెల్లవారు లేస్తే మరుసటి రోజు వరకు 24 గంటలు ప్రసారాలు. ఏంటి? అర్ధరాత్రి దాటితే ఒక ప్రసారం, అర్ధరాత్రికి ముందు ఒక ప్రసారం. ఈ రెండు నిన్ను చెడపడానికి కదా. 4వ అధ్యాయం యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చూడండి దేవుని పిల్లలారా. రేపేము సంభవించునో మీకు తెలియదే. మీ జీవము ఏపాటిదని అడుగుతున్నాడు దేవుడు. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు, ఆవిరి వంటి వారు కదా. ఎవడు చెప్పాడు స్వీట్ 16 అని? ఎవడు చెప్పాడు ఈ లోకంలో గొప్పలు ఉన్నాయని? ఎవడు మోసం చేస్తున్నాడు మిమ్మల్ని? ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఈ బ్రతుకు నమ్ముకున్న మీరు ఈ బ్రతుకులో ఏదో ఉందంటే ఏముంది? నా భర్త పోతే నా భర్త నాకెవరు తెచ్చిస్తారని అడుగుతుంది ఆమె నిలదీసి నిన్న. కానీ నా దేవుడు పోతే నా దేవుడు నాకెవరిస్తారని ఎవరైనా అంటారా అండి? నా దేవుడు దొరకనప్పుడు నా దేవుణ్ణి ఎవరు నాకు దొరికిస్తారని అడుగుతుందా అండి? మొగుడు పిచ్చి, పెళ్ళం పిచ్చి, పిల్లల పిచ్చి, విదేశాల పిచ్చి, ఉద్యోగాల పిచ్చి, డబ్బు పిచ్చి, ఇళ్ల పిచ్చి, భూముల పిచ్చి, పిచ్చెక్కిందండి ప్రపంచానికి. పిచ్చెక్కించి ఎంతకాలం బతుకుతావు నువ్వు? పిచ్చెక్కింది మంచిది, ఎంతకాలం అనుభవిస్తావు? సంజయ్ గాంధీ చచ్చిపోయినప్పటికి ఇందిరాగాంధీ స్విస్ బ్యాంకులో ఉన్న అకౌంటు 425 కోట్లు.
అప్పుడు అదే గొప్ప. ఇందిరాగాంధీకి వచ్చిందా? చచ్చిపోయింది. పెద్ద కొడుకు వచ్చిందా? చచ్చిపోయాడు. చచ్చిపోతాడు, ఎవడు తీసుకువెళ్ళావు? అంత పాడు చెల్లెలు చదివించుకోవాలని బతుకంత పాడు చేసుకుంటావా? బంధువులతో సంబంధాలు పెట్టుకోవాలని బతుకంత పాడు చేసుకుంటావా? చస్తావే. ఇవాళ మూస్తే రేపుకి రెండు అంటారు, వస్తుంది ముందుకు వస్తుంది ఆ వాక్యం చుద్దరుగానే. ఇవాళ చేస్తే రేపటికి రెండో రోజు అంటారు, నిన్న చేస్తే ఇవాళకి రెండో రోజు. అయ్యో చచ్చిపోయాడు అనుకుంటుంది, అయ్యో పోయాడు అనుకుంటారు. ఆ తర్వాత నిన్ను మర్చిపోతుంది ఈ ప్రపంచం, నువ్వు లేకపోతే బ్రతకలేనని చెప్పిందే తీపి తీపి మాటలు విషపురుగు లాంటి నీ భార్య. హాయిగా తిరుగుతుంది, హ్యాపీగా తిరుగుతుంది అది చచ్చిపోయిన తర్వాత. ఈ మాయ మాటలకు మోసపోతున్నావా నువ్వు? దేవునికి అన్యాయం చేస్తున్నావు. నిన్ను కన్న నీ కన్న తండ్రికి అన్యాయం చేస్తున్నావు. నువ్వు చేరవలసింది, రావలసింది, నిలబడవలసింది దేవుని తీర్పు సింహాసనం ముందు. ఏమైపోతావు? ఏం చెప్పాలనుకుంటున్నావు? విదేశీ నుంచి వచ్చినప్పుడు ఎన్ని పెట్టిళ్ళండా సామాన్లు పెట్టుకున్నావని ఆలోచిస్తావు? బాగుంది, నీ పిల్లల్ని గత భవిష్యత్తులో ఎలా చూడాలో అనుకుంటున్నావు? చాలా బాగుంది. నువ్వెంత సంపాదించాలని నువ్వు టార్గెట్, నీ టార్గెట్ పెట్టుకుని ఉన్నావు, బాగుంది. కానీ చస్తే ఈవేళ నిన్ను చంపేస్తే ఊపిరి విడిచాడా మాడిపోతావు. ఏమనుకుంటున్నావు ఆయన గురించి నువ్వు? ఊపిరి విడిచాడా మాయమైపోతావు. నువ్వెవడవైనా ఎవతవైనా సరే నీకంటూ ఏది లేదు. యోబు గ్రంథం 7:6 యోబు గ్రంథం 7:6 జాగ్రత్తగా చేయాలి అందరూ. యోబు అంటున్నాడు, నా దినములు నేతగాని నాడి కంటేను వడిగా గతించి చిన్నవి. ఎప్పుడైనా నేత నేసేటప్పుడు అక్కడికి వెళ్ళి చూడండి, టక్క టక్క టక 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 శబ్దాలు వినబడుతుంటాయి. అంత స్పీడ్కి వెళ్తుందా అని ఆయుష్కాలం. హ్యాపీ బర్త్డే టు యూ కాదు, డెత్ డే వచ్చేస్తుంది చూడు, హ్యాపీ బర్త్డే కాదు. నీ మొఖం కొవ్వొత్తులు, దీపాలు వెలిగించడాలు, ఊపని ఆపడాలు, తుస్సుమని పోడాలు, అదే నీ బతుకు, నీ పండగ, నీ మొహం. ఎవరు చేసుకోవాలో తెలుసా? దేవుని కోసం బతికితే దేవుడు మరో సంవత్సరం ఇచ్చాడని దేవుని కోసం 4 మాటలు చెప్పక్కడ. హ్యాపీ బర్త్డే అని ఊరు మీద ఆబోతులా తిరిగిన ప్రతి విధవని రప్పించి కడుపు నిండా మందు బట్టి దొండపోతులా తిని పందికొక్కుల పడుకోవడానికి కాదు హ్యాపీ బర్త్డే నీకు. హ్యాపీ బర్త్డే టు యూ. 2011 వచ్చేసరికి నువ్వు కానీ లేకపోతే, సారీ డెత్ డే టు యూ అయిపోయిందా పెళ్ళి? అందరికి ఉంది పెళ్ళి, అందరికీ ఉంది పెళ్ళి, నీకుంది పెళ్ళి, నాకుంది పెళ్ళి. నువ్వేమైనా రెడీగా ఉన్నావా? హ్యాపీగా ఉన్నావా? హ్యాపీగా ఉన్నావా? నీకు బుర్ర లేదు. దేవుడు ఏమంటున్నాడు చూడు, నా దినములు నేత గాని నాడి కంటెను వడిగా వెళ్ళిపోతున్నాయి. నిరీక్షణ, నమ్మకం, భవిష్యత్తు తెలియకుండా అవి క్షయమైపోతున్నాయ్యా. బర్త్డే కాదయ్యా, పోయిందయ్యా రోజు, క్షయం, నాశనం అయిపోయింది ఆ రోజు. నీ దేవుడు నీకిచ్చిన బ్రతుకు కాలంలో అంత నుంచి పోతున్నాయి నీ బ్రతుకు దినాలన్నీ. నీ బ్రతుకు దినాలు ఏమైపోతున్నాయి? హ్యాపీ బర్త్డేలు చెప్పుకుంటున్నావు నువ్వు, కానీ వెరీ వెరీ బ్యాడ్ అండ్ సాడ్ డెత్ డే నీకు దగ్గరికి వచ్చేస్తుంది. ఇంకో వచనం చూడండి, యోబు గ్రంథం 8:8 చూడండి ప్రియులారా. యోబు గ్రంథం 8:8 మనము నిన్నటి వారము చస్తే రేపటికి రెండన్నాం చూసారా? అద్ది నిన్న చెత్తే వాళ్ళకి ఎన్నో రోజు, నిన్న చెత్తే మనకి వీళ్ళు ఎన్నో రోజు, ఎన్నో రోజు
అమ్మ దినం ఎప్పుడు చేస్తావు? ఏమండి కొంతమంది 3 రోజులకు చేస్తారండి, కొంతమంది 7 రోజులకు చేస్తారండి. ఏంటి 3 రోజులు చేయడం 7 రోజులు చేయడం? మొదట దినం చిన్నదినం పెద్దదినం అని చిన్నదినం అట పెద్దదినం అట. చిన్నదినం సచ్చి 3 రోజులైంది, చిన్నదినం సచ్చి సచ్చి 7 దినాలైంది, పెద్దదినం దేనికి? బతికున్నోడు సచ్చినోడు పేరు మీద తినడానికి. చూస్తావా ఎంత దగాకోరు ప్రపంచం ఇది. నువ్వు చస్తే పండగ చేసుకుంటున్నారు వీళ్ళు. చావులో వాడికి ఏది ఇష్టమో తాగి తాగి చచ్చిపోయాడు అనుకోండి, ఆడ సమాధి దగ్గర సీసా పెడతారు, మందు సీసా. తిని తిని చచ్చాడు అనుకోండి, వాడి సమాధి దగ్గర మాసంకరు పెడతారు. చిన్నప్పుడు చావు మందు ఉండేవాడు, ప్రతి చావు మా ఇంటి ముందు లేలేదు. కోడి పిల్లలు కట్టేవారు. ఏంటి కోడి పిల్లలు కట్టారనుకున్నాను, ఆడు నాటుకోళ్ళు పిచ్చోడాడు. నాటుకోళ్ళు కావాలి వాడికి. ఇది నీ చుట్టూ ఉన్న సమాజం. నీ పెళ్ళి నీ చావును పండగగా చేసుకోవడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు. ఏమండి వాడు బతుకున్నప్పుడు చచ్చిపోయే ముందు బతుకున్నప్పుడు ఏమని పెట్టడానికి ఏమి ఉండదండి? ఏం పెట్టడానికి వాళ్ళ దగ్గర ఏం పెట్టరండి. చచ్చిపోయిన ఎలాగ పోని పోను, ఒకరోజైనా బతికిద్దాం, 2 రోజులైనా బతికిద్దాం అని ఆలోచించరండి. చచ్చిపోయిన తర్వాత ప్రోగ్రామ్ ఎప్పుడు పెడదాం ప్లాన్ చేస్తారండి. ఇక్కడ నా స్నేహితుడు కానీ చచ్చిపోయిన ఆనందరావు సార్ చెప్పాను మీకు, ఆయన బతుకున్నప్పుడు ఈ కన్స్ట్రక్షన్ టైంలో నేను రోడ్డు అంటే వెళ్తే సుందర గారు గుడ్ మార్నింగ్ అనేది, గుడ్ మార్నింగ్ సార్ చెప్పండి సార్, మీ దగ్గర చాలా రంగులు వేసుకున్నారు కదా డబ్బాలు, ఒక డబ్బా ఇవ్వండి సార్. అరే శాంసన్ ఒక డబ్బా తీసుకెళ్ళేవరా పాప అని. ఈ పక్కన ఒక ఆయన ఉన్నాడండి, ఆయన పంతులు గారే, మనకి లెఫ్ట్ సైడ్ సుందర గారు ఒక సిమెంట్ ఇవ్వండి సార్. అరే శాంసన్ సిమెంట్ ఇవ్వరా, సిమెంట్ వస్తారు 200 రూపాయలు, కొనుక్కోలేరా, అడుక్కోవాలా, ప్లాస్టిక్ డబ్బా 50 రూపాయలు బకెట్, కొనుక్కోలేరా, అడుక్కోవాలా. వీళ్ళిద్దరూ చచ్చిపోగానే స్టీల్ సామాన్లు పంచుతున్నారండి, మీకు అర్థం లేదా? చచ్చిపోతే స్టీల్ సామాన్లు పంచుతున్నారు ఇంటికి వచ్చిన వాళ్ళకి, 50 రూపాయలు ప్లాస్టిక్ బకెట్, అందులో వాడేసింది అయితే 5 రూపాయలే. ఒక బకెట్ కావాలని ప్రాధేయపడిన ఆయన బ్రతుకున్నప్పుడు తన ఇంటి వాళ్ళకి ఒక బకెట్ కావాలని దారిని పోయే వాళ్ళని అడుగుతున్న ఆయన చచ్చిపోయాక ఇంటి వాళ్ళు స్టీలు సామాన్లు పంచుతున్నారు. నువ్వు నమ్ముకున్న వాళ్ళు ఎంత దగాకోరులో తెలుసుకోవాలి. మైండెడ్ నమ్ముకోలేకపోతే ఎవరెత్తారండి అని అడుగుతుందండి, రాదు శతకొట్టద్దాం అనుకున్నానండి. పట్ట 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 అనేది కొట్టకూడదు కదండి. నా మాటలే పోలీస్ తోటాలట్టువే కాళ్ళకి, పట పట పటపట వేసేద్దాం అనుకున్నాను. నీ మగుడు చస్తే అన్నాను, తప్పు నిలిపింది. ఎంత పిచ్చండి. నువ్వు నమ్ముకున్న వాళ్ళు ఎలాంటి తెలుసా? బతుకున్నప్పుడు ప్లాస్టిక్ బకెట్లు అడుక్కునేవాడు, వాడు చస్తే నువ్వు స్టీల్ బకెట్లు పంచుతావు. ఎందుకు? ఇటు దరిద్రం వదిలిపోయిందని. అంటే ఇదెంత నటనగత్తే, వీళ్ళెంత నటిస్తున్నారు. ఎనిమిదో అధ్యాయం యోబు గ్రంథం 8వ వచనం, మనము నిన్నటి వారమే, మనకేమీ తెలియదు రేపటి సంగతి. భూమి మీద మన దినాలు నీడ నీడ నీడవలే ఉన్నాయి, మన దినాలన్నీ నీడ. ఏమనుకుంటున్నారు మీ దినాలు? నన్ను దీవించండి, నన్ను దీవించండి, నన్ను దీవించండి. ఏమని దీవించమంటావు? దీర్ఘాయుష్ మానుభవ, కాకిలా కరకాలం బ్రతికి అందరినీ పొడుచుకు తిను అని దీవించాలా? నిన్ను దీవించాలా? ఏమండి మా పాపం దీవించండి. ఏమని దీవించమంట? నేను ఏమని దీవించగలను? నాకే రేపు ఏం జరుగుతుందో తెలియని అభాగ్యుడిని, నాకే రేపటికి ఏం జరుగుతుందో నేనే తెలియని వాడిని, నిన్ను దీవించడం ఏంటి? దయ చూపించగలను, ఒక 100 రూపాయలు ఇవ్వగలను, ఒక 500 లోటు ఇవ్వగలను, ఒక 20 రూపాయలు ఇవ్వగలను. నీ అవసరం ఏదైనా అప్పు కావాలంటే అప్పు ఇవ్వగలను నా దగ్గర ఉంటే, అది దయ చూపించడం, ఆశీర్వాదం కాదు. అర్థమైందా?
సమాజాన్ని నమ్ముకుంటే పోతారు మీరంతా. ఈ సమాజంలో ఉన్న మాటలు నిజమని నమ్మితే పోతారు మీరంతా. దేవుడు చెప్పిన మాటలే స్థిరంగా నిలిచిపోతాయి. వాటిని పట్టుకుంటేనే నిత్యాగ్ని దండనకు వెళ్ళక మిగిలిపోతారు. కీర్తన గ్రంథము 39వ అధ్యాయం 5వ వచనం. నా దినముల పరిమాణం నా ఆయుష్కాలం, నేను ఎంతకాలం బ్రతుకుంటాను. నీకు నీవు బెత్తెడంతగా చేసావు, ఎక్కువగా మాట్లాడుతున్నావు, ఎక్కువగా ఓవర్ అవుతున్నావు. బెత్తుడు చేసేస్తానన్నాడు, జాండ కాదు మూరడు కాదు. బారాది కాలం బ్రతకవలసిన అంటే బారంటి ఇది, మూరంటిది, జానంటిది, బెత్తిడంటిది. బాగా వినాలి, కనబడుతుంది కదా స్క్రీన్ మీద. బారాది కాలం అంటే దీర్ఘకాలం, దీర్ఘాయుష్మానుభవ. బారాది కాలం, బారా రెండు చేతులు. మూరిడి కాలం, మూరిడి బ్రతుకు, మూడాళ్ళ ముచ్చట, మూరడ మూర. జానడి కాలం, బెత్తుడి కాలం. 969 సంవత్సరాలు బ్రతికాడే మెతుశల, బారాది కాలం. అది బారాది కాలం, పితరులు బ్రతికిన కాలం. ఆ తర్వాత మూరిడి కాలం, జలప్రళయం తర్వాత 160 సంవత్సరాలు. జలప్రళయం తర్వాత జానడి కాలం 60-70 ఏళ్ళు. ఇప్పుడు బెత్తడి కాలం. ఎందుకంటే ఎక్కువ కాలం బతికి దరిద్రురాలువి, దరిద్రుడు అయిపోతున్నావు. ఏం నేర్చుకున్నావు నువ్వు? అందుకే అంటున్నాడు కదా కీర్తన గ్రంథంలో 39:5 కీర్తన గ్రంథం, నా దినముల పరిమాణము నీవు బెత్తెడంతగా చేసి ఉన్నావు, నీ సన్నిధిని నా ఆయుష్కాలం లేనట్టే ఉన్నది. బెత్తెడంత నీ కాలం ఆయన సన్నిధిలో ఏముందో చెప్పు. ఎందుకు విర్రవీగిపోతున్నావు? భూమి మీద నీకున్న ఈ చిన్న కాలంలో అన్నీ లేనిపోని అపోహలతో జీవితాలతో బ్రతుకుతున్నావు నువ్వు. వద్దు, నీ తండ్రి గురించి ఆలోచించి, నీకు వయసు అయిపోతుందంటే నువ్వు వెళ్ళే టైం అయిపోతుందని అర్థం. నువ్వు వెళ్ళే టైం అయిపోతుందంటే నువ్వు సిద్ధపడాలి బిడ్డ. సిద్ధపడు బిడ్డ, సిద్ధపడు. చస్తావు సిద్ధపడు, నువ్వు చస్తావు బిడ్డ, సిద్ధపడు. చస్తావు నువ్వు, నిజంగా చస్తావు, సిద్ధపడు. లోకంలో ఎవరిని నమ్మకో, కట్టుకున్న వాడిని నమ్మకో, కట్టుకున్న దాన్ని నమ్మకో, కన్న వారిని నమ్మకో, పుట్టించిన వారిని నమ్మకో, నీ బంధువులను నమ్మకో, నీ రక్త సంబంధులను నమ్మకో, నీ చుట్టూ ఉన్న వారిని నమ్మకో. నువ్వు నమ్మవలసింది, నువ్వు వెళ్ళవలసింది ఒకే ఒక ఆయన, ఒక ఆయన దగ్గరకు. ఆయనే నీ తండ్రి, సృష్టికర్త. 39వ అధ్యాయం 11వ వచనం కూడా చూడండి. ఆయన 11వ వచనం కూడా, 39వ అధ్యాయంలో 11వ వచనం కూడా చూడు. దోషములను బట్టి నీవు మనుష్యులను గద్దెంపులతో శిక్షించినప్పుడు, ఇదిగో పిడి సుందర ద్వారా శిక్షిస్తున్నాడు మిమ్మల్ని గద్దెంపులతో. గద్దెంపులతో గట్టిగా చెప్పమన్నాడు. అమ్మా అని అనవద్దన్నాడు. అయ్యా అని మిమ్మల్ని అనకూడదు తెలుసా? గద్దించాలి. కొంతమంది తల్లిదండ్రులు అండి పిల్లలు పెంగుతనం చేస్తే తప్పునన్నా, అది కూడా ముద్దుగా చెప్పాలేటి. ఒంగోబెట్టి గుద్దెడు మనిషి తప్పమ్మాడ, అది ఎలా చూస్తుంది అంటే నా పవర్ ఎంత ఉందని మేడం మా అమ్మ అలా చెప్తుంది, నాకు భయపడి అనుకుంటుంది. అది మరి నువ్వు ఎలా చెప్పాలి? ఒంగోబెట్టి గుద్దేయాలి, మధ్యాహ్నం తినదంత కింద నుంచి పడిపోయేటట్టు. చాలామంది తల్లిదండ్రులు చూస్తుంటాను, గొప్ప ముద్దండి బాబు ఇది ఆలేకనిచ్చినట్టు. ఒక్క గంట ఉంది, 10 గంట ఉంది, అయ్యి నువ్వు ఒకటి రెండే, 5 డజన్లు కొద్దీ పెట్టేస్తాయి. తప్పమ్మా అందు, పాలు పీకడానికి వస్తే కరిచేస్తుంది కుక్క. పోతులో కూడా ఇంకా పాలు తాడడానికి వస్తుంటాయి కొన్ని కుక్కలో, కుక్క పిల్లలో. బుద్ధి చెప్పు. దోషములను బట్టి నీవు మనుష్యులను గద్దెంపులతో శిక్షించుచున్నావు. చిమ్మట కొట్టిన వస్త్రము వలె నీవు వారి అందమును చెడగొట్టెదవు. నరులందరూ వట్టి ఊపిరి.
నా బట్టలు ఎక్కువ కాలం ఉండాలని అన్ని చక్కగా అందంగా పేర్చుకుంటా, కొట్టుకోకుండా ఉంచామనుకో కాలం అయిపోతుంటే కన్నాలు పడిపోతుంటాయి లోపల, నీకు తెలియదు ఆ సంగతి, దానికి టైం అయిపోతుంది. నా చీరలో పెళ్ళినాడు చీర అంట పట్టుకుంటే టిప్పు నీడిపోద్ది పువ్వులాగా. నీ బ్రతుకంతా మండించేస్తాడు, జాగ్రత్త. ఉన్న ఈ జీవితాన్ని దేవునికి ఇవ్వకపోతే ఆయన ఊరుకోడు బిడ్డ. ఎందుకు ఈ పెట్టుబడి అంతా నీకు? వర్షాకాలంలో నీకు వర్షం కావాలి, ఎండాకాలంలో నీకు ఎండ కావాలి, మంచు కాలంలో మంచు రావాలి, పంటల కాలంలో పంట పండాలి. ఇన్ని కాలాలు ఎవరిస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటా, ఇండియన్ గవర్నమెంటా, అమెరికన్ గవర్నమెంటా, రష్యన్ గవర్నమెంటా, ఆస్ట్రేలియన్ గవర్నమెంటా? కాదు బిడ్డ, పరలోకపు రాజ్యాధికారం గది గవర్నమెంట్ ఆఫ్ క్రియేటర్, సృష్టికర్త ఈ కాలాలు మారుస్తున్నాడు. మనుషులు చేయగలరా దీన్ని? మనుషులు చేయగలరా? భూమి కంటే ఎన్ని రెట్లు పెద్దదట సూర్యుడు? 13 లక్షల రెట్లు. ఏది భూమిని తెప్పమానండి వెళ్ళినా? వీళ్ళు ఎక్కడ తిప్పుతారు? భూమి తిరుగుతారు కానీ భూమిని తెప్పగలరా? తెప్పగలరా? తెప్పడమా? తొయ్యడమా? సూర్యుని చుట్టూ 365 రోజులు అయ్యే నాటికి తీసుకొచ్చేస్తున్నాడు. జనవరి చలి, డిసెంబరు చలి, సూర్యునికి దూరంగా తీసుకెళ్తున్నాడు, సూర్యుని దగ్గరగా తెస్తున్నాడు. అలాగ చుట్టూ తిప్పుతూ మరి ఇలా తిరగకపోతే జరగదుగా, చక్రాలు తిరగకపోతే మేము ఊరు వెళ్ళలేవుగా, తినదరక్కపోతే తెల్లవారి కింద నుంచి రాదుగా, తినదంత లోపల ఉండిపోతే చచ్చిపోతావు. అవునా? నేను అప్పుడప్పుడు తినేసి ఏటి నా పరిస్థితిని పడుకుంటానని మీకు తెలీదు. కూర బాగుందనుకోండి గట్టిగా తినేస్తాను, ఎప్పుడో లేండి గట్టిగా తింటాను. గట్టిగా తిన్న తర్వాత మధ్య మధ్యలో అంటే తేనుకులు వస్తుంటే రాత్రిప్పుడు, అప్పుడు కడుపు గురించి ఆలోచిస్తానండి. మనం లోపల 5 నిమిషాల్లో తోసిస్తాం, కూరిస్తాం లోపలికి, అంతే కదండి. అది చికెన్ అయినా మటన్ అయినా 65 అయినా 46 అయినా ఏ నెంబర్ అయినా ఎనీ ఛాలెంజ్, ఇంటర్నేషనల్ ఛాలెంజ్ లాంటిది ఇది. మొత్తం లోపలికి తోసేస్తాం, కూరుతాం లోపలికి, కుదపడతాం. ఏమంటే అప్పుడప్పుడు ఒక్కొక్కటి ఇలాగ అంటుంటారు, ఏంటి సంచి కొడగొడుతున్నాడు, సరుతున్నాడు సంచిని, మూసి సముడేసా. మరి లోపల తన బాధ ఎవడో తెలుసు? ఏమండి తెల్లవాళ్ళు ఇచ్చేసరికి ఎలా ఉంటుందండి? హ్యాపీగా ఉంటుంది, కడుపు తేలిగ్గా ఉంటుంది. ఎవరు చేస్తున్నారు? నువ్వేమైనా లోపలికి వెళ్ళి ఏమని చేస్తున్నావా? లోపల పక్క నుంచి ఏమైనా వెంటిలేటర్స్ ఏమైనా పెట్టావా? లోపల పంక ఏమైనా తిరుగుతుంది? లోపల ఫ్యాను, గ్రైండర్ బ్లేడ్లు బాగున్నాయి అనుకుంటున్నావా? అన్నీ లోపలన్నీ మాంసం ముద్దలండి అవన్నీ, కానీ అరిగిపోతుంది, తెల్లవారేసరికి ఫ్రీ అయిపోతావు. ఈ సిస్టమ్ ఎవరు పెట్టారు నీకు? నా చేతులతో మీ అవయవ నిర్మాణం చేశానన్నాడు ఆయన. అంచేతులు చెడు. ఆయన ఏమన్నాడు? నా చేతులతో నీ అవయవ నిర్మాణం చేశానన్నాడు. తిన్న ఆయన, లోపల పంపించు నేను చూసుకుంటాను. చదువునైనా 11వ వచనం, కీర్తన 39:11, నీ దోషములను బట్టి నీవు మనుషులను గద్దింపుతో శిక్షించుచున్నావు, చిమ్మట కొట్టిన వస్త్రము వలె నీవు ప్రతి మనిషి అందాన్ని చెడగొడుతున్నాడు దేవుడు. నరులందరూ వట్టి ఊపిరి, ఎందుకు నీకు పొగరు? ఎందుకు నీకు పొగరు? అక్కడ నీకే ఏదో భర్తున్నాడు, నువ్వేదో పతియే ప్రత్యక్ష దైవంగా ఒక మహాయుల్లాలుగా పతివ్రతగా పేరు తెచ్చుకుందామనా? సతీ సావిత్రులు అంతా లోపలికి పోయారు చర్లపల్లి జైలుకి, ఎవరు బయట లేరు. మహాపతివ్రతలు మహాపుణ్య పురుషులు అందరూ వెళ్ళిపోయారు లోపలికి. నీలాగే ఓవర్ యాక్టింగ్ చేసి, జాగ్రత్త, ఓవర్ యాక్టింగ్ అని చేయగలవు పోతావు. ఇంకో మంచి మాట చదువుతారు, 90వ అధ్యాయం కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం. ఇది మరి ఎంత నిజమో మీకు తెలియాలి కదండి. ఏటు డాడీ మమ్మల్ని తిడుతున్నాడు అనుకుంటారు, మరి ఎలా చెప్పాలి? వినమ్మా అనాలా మిమ్మల్ని, వినమ్మా. నేను అన్నమ్మా అలాగా వంచి కొడతానమ్మా, వినకపోతే పో అమ్మా
నువ్వు పోతల్లి, నువ్వు రావాలని మాకేం లేదు. బయట జాదుగాళ్ళు ఉన్నారు, మా సంఘానికి రా మా సంఘానికి రా అని బట్టల దుకాణాల దగ్గర పులిహెచ్చలు ఇచ్చుకొని ఉంటారు. రండి 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 రండి, అది దుకాణం వ్యాపారం అనేది. అలాగే దొంగ పాస్టర్లు అందరూ ఉన్నారు, వాళ్ళు పిలుస్తున్నారు మిమ్మల్ని రమ్మని. వెళ్ళండి వాళ్ళ దగ్గరికి, బాగా తినేస్తాడమ్మా మిమ్మల్ని, వెళ్ళు. చదువు నాయన, 90వ అధ్యాయం కీర్తన గ్రంథం 5వ వచనాలు. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టి వేయగా వారు చస్తారు. పారగొడతాడు వరద చేత, వరద చేత పరిగెట్టించి తుళ్ళించి మట్టి కరిపించేస్తాడు నిన్ను. వరద చేతనైనట్టు నిన్ను పారద్రోలి, పారద్రోలి చదువురా, పారగొట్టి వేయగా చస్తారు. నిద్రించాలంటే నిద్రపోవడం కాదు, ప్రొద్దుట వాళ్ళు పచ్చగడ్డి వలె చిగురిస్తారు. ఉదయాన్నే మొలుస్తుంది, సాయంకాలం అది చస్తుంది. నీ కోపంతో మేము క్షీణించిపోతున్నామని ఒక అర్థనాదం భూలోకం నుంచి వస్తుంది. దేవుని ఉగ్రతను బట్టి దిగులు పడాలి. గడ్డి, నీ జీవితం ఒక గడ్డి, నీ అందం ఒక పువ్వు, అది రాలిపోతే నువ్వు లేవు అని ఈ లోకాన్ని నమ్ముకొని నీ టేస్ట్లకు లోనై భూమి మీద నీకు ఇచ్చిన దేవుడు బ్రతుకు కాలం బెత్తెడంతా నువ్వు పాడు చేసుకుంటే నిన్ను కాపాడేది ఎవడు లేడు. మనసు మార్చుకో, ఈవేళ నుంచైనా మనసు మార్చుకో. తండ్రి, నేను తప్పు చేశానయ్యా నా బ్రతుకు కాలంలో, లోకాన్ని నమ్ముకున్నాను, మా అమ్మని నమ్ముకున్నాను, మా ఆయన్ని నమ్ముకున్నాను, మా ఆవిడ నమ్ముకున్నాను, నా పిల్లలు నమ్ముకున్నాను, వీళ్ళంతా దగాకోరులు, నన్ను మోసం చేసేవాళ్ళు. చచ్చాక నన్ను ఎవరు చూడరు, నేను వాళ్ళకి కనబడను. చచ్చాక వచ్చేది మీ దగ్గరికే, కనుక నాకు చోటు కావాలి. బైబిల్లో చచ్చిపోయే ముందు అడిగింది అదే అదే కోరి కోరారు స్టెఫను, చచ్చిపోతూ ప్రభు అని ఆత్మను చేర్చుకో. చివరకు నేను రక్షించడానికి వచ్చిన యేసుక్రీస్తు కూడా సిలువలో మరణిస్తూ తండ్రిని అడిగింది ఏటో తెలుసా, తండ్రిని నా ఆత్మను చేర్చుకో. మరి నువ్వేటి అడుగుతావు, నేను అక్కడికి రాను తండ్రి, నాకు ఏమైనా ఇచ్చే ఇక్కడ, నువ్వు వెళ్ళవా పోవా ఉండిపోతావా ఇక్కడ. జాగ్రత్త, నిన్ను కాపాడేది వాక్యం మాత్రమే. సర్వ శరీరులు గడ్డిని పొలినవారు గడ్డి ఎండును దాని పువ్వు రాలును, కానీ దేవుని వాక్యం ఎల్లప్పుడూ నిలిచును. ఆ ఎల్లప్పుడూ నిలిచే దేవుని వాక్యం ఈరోజు మీ అందరి చేతుల్లో ఉంది, పట్టుకోండి, దాన్ని పట్టుకోండి. అందులో ఉన్న దేవుని మాటలు వినండి, విన్నవారుగా మోసపోకండి, చెయ్యండి.